హాయ్ అండి, వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బీట్రూట్ క్యారెట్ అస్సలు ఇష్టపడిన వాళ్ళ కోసం ఈ కర్రీ అండి. అసలు ఏమాత్రం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా రెండు కలిపి చేస్తే సూపర్గా ఉంటుంది. ముందుగా దాని తయారీ విధానం చూద్దాం. నేను ఒక కప్పు బీట్రూట్ అలాగే ఒక కప్పు క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పావుల ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ సాజీరా వేసుకుంటాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటాము. దీని తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, వీటన్నిటిని మంచిగా దూరగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో ముందుగా తీసుకున్న 1 కప్పు బీట్రూట్ ముక్కలు అలాగే 1 కప్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా మనం ఒకసారి ఫ్రై చేయాలి. ఈ కారం ఉప్పు అనేది మీ టేస్ట్కు తగ్గ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ మనం మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చూశారుగా మనకు ఆయిల్లో ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన దాంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీని ఎక్కువసేపు మనం ఆయిల్లో ఫ్రై చేయొద్దు, కేవలం 5-10 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో, ఒకసారి దీన్ని ట్రై చేయండి. రసంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.